దేవుని గన్నామను స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానం నిమిత్తం గలతీ పత్రిక 6:7 చదువుకుందాం. గలతీ పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం 21:1 మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతూ వివరిస్తాను. దావీదు నోబులో యాజకుడిని అహీమెలకు నద్దకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి, నీ ఒంటరిగా వచ్చితివేమని అతను అడుగగా, దావీదు రాదు, నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనూ చెప్పవద్దని, నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని, నీ వద్ద ఏమీ ఉన్నది, 5 రొట్టెలు కానీ మరేమియూ కానీ ఉండినడలా, అది నాకెమ్మని యాజకుడు అహీమెలకుతో అనగా అని రాయబడింది. ఇక్కడ దావీదు అసలు మామూలు తన గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు, సౌలు మీదకు దురాత్మ వస్తున్నప్పుడు ఆయన్ని ఈయన వాయిస్తుంటే దురాత్మ పోద్దని మొదటగా పిలిపించారు. తర్వాత ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇస్రాయల్కి వారికి యుద్ధం జరుగుతున్నప్పుడు గొల్యాతు వచ్చి భయంకరంగా ఇస్రాయల్ని తిడుతున్నప్పుడు వీరందరూ సౌలు రాజు అక్కడున్న వారందరూ భయపడిపోతున్న సమయంలో దావీదు వచ్చి ఆ 40 రోజులు అతను తిట్టాడు. 40 రోజులు దావీదు వచ్చి దావీదు వెళ్ళి తన ప్రాణాన్ని తెగించి ఫిలిస్తీన్ చంపేశాడు. చంపేసే వరకు కూడా ఆ రాజు బాగానే సంతోషించాడు. కానీ రాజు జయించి దావీదును కూడా వెంటబెట్టుకుని వాళ్ళు వస్తూ ఉండగా ఆ చుట్టుపక్కల ఊర్లో వారందరూ ఇస్రాయల్లో ఆ ఊర్లో వారందరూ స్త్రీలందరూ బయలుదేరి తంబురుతోనూ నాట్యంతోనూ రాజును జయించి వస్తున్న రాజును ఎదుర్కొటకు వచ్చి వారు గాన ప్రతీకారములు చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది చంపారు, హతం చేశారని, శత్రువులు హతం చేశారని వారు పాడినప్పుడు రాజు కంటే దావీదుని గణపరిచారు. కాబట్టి రాజు దావీదు మీద కోపం నిలుపుకున్నాడు, అసూయ నిలుపుకున్నాడు, అసూయ నిలిపి పగ నిలిపి ఇక దావీదును చంపాలని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అయినను దావీదుని వెంటాడుతూ చంపడానికి సిద్ధపడి ఉంటూ దావీదుని తరుగుతున్న సమయంలో ఇది జరిగింది. దావీదుని తరుగుచున్నప్పుడు దావీదు అక్కడి నుంచి నిజంగా రూఢిగా అతను చంపాలని అనుకున్నాడని తనకు తెలిసిన తర్వాత ఈయన అక్కడి నుంచి పారిపోతూ నోబులో యాజకుడు నహీమెలకు నద్దకు వచ్చాడు. అహీమెలకు అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చి వెంటనే ఆ యాజకుడు భయపడ్డాడు. పాపం ఒంటరిగా వచ్చి వెంటంటే నేను రాజు ఒక పని నియమించి నన్ను పంపించాడు అని చెప్పి నీ వద్ద ఏముంది అంటున్నాడు. అక్కడ అప్పుడు బయలుదేరి 3 రోజులు అయిందంట, ఆహారం లేదు, ఆకలిస్తుందేమో ఆయనకి ఆయనతో ఉన్న పని వారికి, ఏమైనా రొట్టెలు ఉంటే ఏమని అడిగాడు. నేను సడన్గా బయలుదేరి వచ్చిన ఏమైనా రొట్టెలు ఏమంటే ఈయన అడిగినప్పుడు నాకు మామూలు రొట్టెలు లేవు అని చెప్పి యాజకుడు అన్నాడు కదా. 4:1 21:1 మొదటి సమయాలు కదా, 21:4 యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అని. అందుకు దావీదు, నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడల నేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంటే మరి ధర్మశాస్త్రం ప్రకారం 6 రొట్టెలు ఒక ప్రక్కని, 6 రొట్టెలు ఒక ప్రక్కని, ఒక్కొక్క రొట్టె షేరుపిండితో చేయబడిన రొట్టెలు ఇస్రాయల్ 12 గోత్రముల వారి నుంచి తీసుకుని యాజకుడు అక్కడ పెట్టాలి, పరిశుద్ధ స్థలంలో ఉన్న బల్ల మీద పెట్టాలి. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఒక బంగారు ఒక బల్ల ఉంటుంది, అంటే తుమ్మకరతో చేయబడి బంగారం పొదిగించినట్టు ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు పెట్టాలి, 6 ఒక ప్రక్కన 6 ఒక ప్రక్కన పెట్టాలి. పెట్టినప్పుడు దేవుడు వారి ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు ఆ రొట్టెలను చూసి. ఇది ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు నియమించిన ఆజ్ఞ కాబట్టి ఆ రొట్టెలు యాజకులు తినాలి, మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. అవి ఎప్పటికప్పుడే మరలా క్రొత్త పెడతారు వాటిని, అంటే వారం అయిన తర్వాత మరి క్రొత్త తీసి మళ్ళీ పాత తీసేసి మళ్ళీ క్రొత్త అక్కడ దేవుని సమకూలు పెడతారు. ఆ తీసేసిన రొట్టెలు ఉన్నాయి, మామూలు రొట్టెలు లేవు నా దగ్గర,
ఈ రొట్టెలు ఉన్నాయి, మీరు పవిత్రంగా ఉన్నట్లయితే ఈ రొట్టెలు ఉన్నాయి అని చెప్పినప్పుడు, మేము పవిత్రంగానే ఉన్నామని, మేము పనివారు 3 రోజులు మట్టి మేము పవిత్రంగా ఉన్నామని చెప్పాడు. ఆయనను ఇది రాజకార్యం కాబట్టి ఒకవేళ అపవిత్రమైన దేవుడు దాన్ని కనికరిస్తాడన్నట్టుగా చెప్తున్నాడు. నిజంగా రాజకార్యం కాదు. దావీదు అన్యాయంగా తరంబడుతూ సౌలు రాజు చేత చంపటానికి ఆయన తరుముతుంటే ఈయన పారిపోతున్నాడు. పారిపోతూ ఆకలి కొని ఆ రొట్టెలు అడిగాడు. ఎందుకంటే దేవుడు దావీదును అభిషేకించిన దేవుడే కాబట్టి ఈయన ఇప్పుడు దేవుని నామనిమిత్తమే ఉన్నాడు కాబట్టి పారిపోతున్నాడు. సౌలు తరుముతున్నాడు కాబట్టి పారిపోతూ ఇది ఎలా చెప్పినప్పుడు, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు, దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. ఆ దిన సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. ఏదోమీయుడు అనగా ఏషావు సంతతి వాడు. ఈయన రొట్టెలు అడగటం, యాజకుడు రొట్టెలు ఇవ్వటం, అవి వేడి రొట్టెలు వేసేటప్పుడు తీసివేసిన చల్లన రొట్టెలు అనమాట అవి. ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు ఆయన పనివారు తిన్నారు. ఇది ఎవరు చూశారు? ఏదోమీయుడు చూశాడు. ఈ ఏదోమీయుడు అంటే ఏషావు సంతతి వాడు. అక్కడ ఉన్నాడు వాడు, ఆ సమయంలో అక్కడ ఉన్నాడు వాడు. అతడు సౌలు పశుల కాపర్లకు పెద్ద. సౌలు రాజు కాబట్టి ఆయన పశువులు చాలా ఉంటాయి కాబట్టి ఆ పశువుల కాపర్ల మీద ఈయన పెద్దంట. ఈ ఏదోమీయుడు పెద్దగా పెట్టుకున్నాడు. రాజు పని వేగముగా జరగవాలని ఎరిగి, నా ఖడ్గమైన ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటె ఏనను ఉన్నదా అని దావీదు అహీమెలకును అడుగగా, యాజకుడు ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీయుని ఖడ్గం ఉన్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఏపోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమైన ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమని అనగా, దావీదు దానికి సమ్మైనది ఒకటి లేదు నాకిమ్మని. ఇక్కడ ఖడ్గం కూడా ఆయనే అడిగాడు, యాజకుడిని అడిగాడు. పోని ఎవరన్నా మామూలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు, యాజకుడి దగ్గరకు వచ్చాడు. యాజకుడు పాపం తెలియదు, ఏమీ తెలియదు, భయపడతానే అడుగుతున్నాడు. ఒంటరిగా వచ్చేవేంటన్నాడు, మామూలు రొట్టెలు నా దగ్గర ఏమి లేవన్నాడు, మరి అక్కడ ఉన్న ఈ రొట్టెలే ఉన్నాయి అన్నాడు. తర్వాత మళ్ళా ఖడ్గం కూడా ఈయనే అడిగాడు. ఈయన అడిగినప్పుడు ఈయన ఇచ్చాడు. ఈ దోయేగు అనేవాడు చూశాడు కదా, 22:9 నుంచి చదువుకుందాం. అప్పుడు ఏదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాత్ ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా, చూడండి ఒక మాట నటు నుంచి వచ్చేసరికి ఎలాగ మారిపోయిందో. ఇక్కడ సౌలు దావీదును చంపాలని మీ అందరికీ చింతలేదా అని బెన్యామీలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆడ ఒక చోట ఒక చెట్టు కింద ఉండి మాట్లాడుతున్నాడు బెన్యామీలతో. మీ అందరికీ నా కుమారుడు యెషయి కుమారుడుతో కలుసుకున్నప్పుడు నా మీద పొంచి ఉండటానికి ఇప్పుడు కారణమైనప్పుడు మీలో ఎవరికి చింతలేదా? యెషయి కుమారుడు మీకు పొలాలు ఇస్తాడా, ద్రాక్ష తోటలు ఇస్తాడా, మరి ఎన్ని ఇస్తాడా అని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఈ దోయగానే వాడు ఆ మాటలు విని ఇతను ఎలా చెప్పాడు, అతను ఏమన్నాడు, ఇతను ఏమొచ్చి అడిగాడు, అతను ఏమన్నాడు, అట్లా వివరంగా చెప్పాలి కదా. అలా చెప్పకుండా అసలు యెహోవా పక్షాన దావీదు పక్షం యెహోవా దగ్గర విచారణ చేసి ఖడ్గాన ఆహారాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. అంటే ఏంటి, దావీదు పక్షం వహించేసి ఇచ్చేసినట్లుగా, దావీదుకు సహాయం చేయటానికి ఖడ్గాన్ని ఇచ్చినట్టుగా, దావీదుకు సహాయం చేయటానికి ఆహారం ఇచ్చినట్లుగా వీడు మాట మార్చి చెప్పేసేసరికి సౌలు రాజు అప్పుడు ఎదుమిడి దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులు నహీటూబు కుమారుడు నహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారం పిలుస్తాడైన గొల్యాత్ ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా, చూడండి ఎలాగ చెప్పేశాడు. అంటే ఇతను దావీదు పక్షం వహించాడని చెప్పినట్లుగా ఉంది ఈ మాటలు. కాగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడు అహీమెలకును నోబులున్న అతని తండ్రి ఇంటి వారినైనా యాజకులనందరినీ పిలువనంపించాను. వారు రాజు నద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలోకించమనగా, అతడు చిత్తము నా ఏలినవాడా అని యాజకుడిని వెంటనే పిలిపించేశాడు. అసలు దావీదు వస్తానికి అతను భయపడ్డాడు. ఈయనైనా ఎవరన్నా మామూలు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా యాజకుడి దగ్గరికి వెళ్ళాడు దావీదు.
దావీదేమో పారిపోతూ ఆ సందర్భం వెళ్ళాడు. కానీ ఏమి పాపం పుణ్యం తెలియకుండా ఈ అహీటూబు యాజకుడు ఆయన అడిగితే ఈ రొట్టెలు ఇచ్చాడు, అడిగితేనే ఆ కత్తి ఇచ్చాడు. అంతేగాని రాజు మీద తిరుగుబాటు చేయమని ఇవ్వలేదు. అంతేకాదు దావీదు రాజు మీద తిరుగుబాటు చేయట్లేదు, సౌలే దావీదును చంపాలని తిరుగుబాటు చేస్తున్నాడు, దుర్మార్గం ప్రవర్తిస్తున్నాడు. దావీదును చంపాలని, దావీదు ఎక్కడ రాజు అయిపోతాడని భయపడి, తన రాజ్యం ఎక్కడ పోద్దని భయపడి దావీదును చంపటానికి ఇతను చేస్తున్నాడు. అప్పుడు ఇతను పిలిపించి అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా అని. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమును దేవునింద విచారణ చేసి అతను నా మీదకు లేచినాడు జరుగుచున్నట్లు పొంచిండునట్టుకై అతడును నీవును జతకూడితురేమని అడుగగా, అహీమెలకు రాజా, రాజున కల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నిన్ను నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే అను ఆరంభించిన అది నాకు దూరమవునుగాక. రాజు తన దాసునైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరం మోపకుండునుగాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుని నాకు తెలిసినది కాదని అతనితో చెప్పి మనవి చేయగా ముందన్నాడు. అతను, దావీదు ఎంత మంచివాడు, నీ అల్లుడే కదా, రాజు అల్లుడే కదా, నమ్మకస్తుడు, మరి ఆలోచనకర్త, ఘనత వహించిన వాడిని రాజ్యంలో, ఎందుకంటే యుద్ధాల్లో అన్నిటికీ ముందు ఈయన్ని చంపేద్దామని దృష్టితో సౌలు పెడుతున్నాడు. దావీదు కుమార్తెని, సౌలు కుమార్తెని కూడా దావీదుకి ఇచ్చింది దావీదును చంపేద్దామేనే కానీ తన కుమార్తెకు మంచివాడు దొరికాడని కాదు. అందుకనే అయితే ఇక్కడ ఈ మంచి చెడు నాకు తెలియదు, నేను ఇప్పుడే ప్రారంభించిన, ఎప్పుడు నాకు అసలు తెలియదు మంచి చెడు నాకేమీ తెలియదు అని ఈయన ఈ మాటలు చెప్పిన తర్వాత చెప్పాడు. రాజు అహీమెలకు, నీకు నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి ఎడల వారి మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహో యాజకులను హతము చేయనల్లక ఉండగా తన చుట్టూన్న కావలి వారి సైనికులతో చెప్తున్నాడు, వీళ్ళు యాజకులు నాకు దావీదు పక్షం చేరారు, నాకు ద్రోహం చేశారు, ఆయన వచ్చాడని తెలిసి కూడా నాకు చెప్పలేదు, కాబట్టి మీరు వాళ్ళ మీద పడి యాజకులను చంపమంటే యెహోవా యాజకుల మీద చేయటానికి అక్కడున్న ఆయన సైనికులు ఏమీ ఇష్టపడలేదు, అసలు వాళ్ళు చేయలేదు. వారు దేవునికి భయపడ్డ రాజుకు భయపడలేదు. దేవుని పైన దేవుని మాట రాజు మాట అంటే దేవుని మాటే, దేవుని మాట అధికారుల మాట అంటే దేవుని మాటే. ఇక్కడ చూడండి, దేవుని మాటకి వారు భయపడి రాజు మాట లెక్క చేయలేదు వాళ్ళు. రాజు దోయగుతో, నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదోమీడని దోయగు యాజకుల మీద పడి, ఇతడు ఏదోమీడు యెషయా సంతతి వాడు, ఇతడు యాజకుల మీద పడి ఏపోదు ధరించుకున్న 85 ఆ దినమున హతం చేశాను. దేవుని పేరట ఉన్నవాళ్ళు ఏపోదు ధరించుకుని లేక న్యాయం చేస్తూ ఇస్రాయేల్కి దేవుని పక్షమున, ఇస్రాయేల్ పక్షమున దేవునికి యాజకత్వం చేస్తూ ఇస్రాయేల్ పక్షమున బలులు అర్పిస్తూ ఇస్రాయేల్ పక్షమున వాళ్ళు దేవునికి నైవేద్యం పెడుతూ ఇస్రాయేల్ పక్షమున మేలు చేస్తూ దేవుని దగ్గర వారు విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో దివారాత్రులు వారు దేవుని ఇస్రాయేల్ పక్షమున ధూపం వేస్తూ దేవుని ఆరాధిస్తూ ఇస్రాయేల్ క్షమాభివృద్ధికి ప్రయాసపడుచున్న వారు, ఇస్రాయేల్ రాజ్యం కొరకు ఇస్రాయేల్ కొరకు ప్రయాసపడుచున్న వారు వాళ్ళు, దేవునికి ఇస్రాయేల్కి మధ్యవర్తులుగా ఉండి దేవుని సమ్ముఖంలో నిలబడి దేవుణ్ణి ఆశీర్వచనం పొందటానికి, ఇస్రాయేల్ అందరూ ఆశీర్వచనం పొందటానికి కారణమైన యాజకుల్ని ఏపోదు ధరించుకుని వచ్చిన వారిని భయం లేకుండా దోయగనేవాడు 85 హతం చేసేసాడు. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, వారు దీవించబడిన వారు. ఇక్కడ చూస్తే ఈ యాజకులను చంపడమే కాదు, ఆ నోబు పట్టణంలో కూడా కత్తివాత హతం చేశాడంటే వీడు మగవారినేమి, ఆడవారినేమి, బాలురినేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతం చేశాను.
అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమార్ అబ్యాతారు అన్నొకడు తప్పించుకుని పారిపోయి దావీదును వద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా దావీదు అదిన ఏదేమడిన దోయగ అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిత్యముగా సంగతి తెలిపిన నేను అనుకుంటుని నీ తండ్రింటి వారికి అందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యుద్ధ ఉండము. నా యుద్ధ నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణం తీయ చూచువాడును నీ ప్రాణం తీయ చూచువాడును ఒక్కడే అని అభ్యతారుతో చెప్పి తన యుద్ధ అభ్యతారుని తన యుద్ధ చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ దావీదు చేసిన ఒక పొరపాటు వలన యాజకుడి దగ్గరికి వెళ్ళటం వలన ఇంత కీడ యాజకులకు వచ్చింది. అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగపరుచుకుని సౌలు చేసిన దానికి ఏ విధంగా ప్రతిఫలం పొందాడో నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. అధికారం తనకు ఉంది కదా, రాజును కదా, నేను ఏం చేస్తాను సరిపోద్దు అనుకుని దేవుని యాజకుల్ని వాళ్ళని నిర్దోషుల్ని నమ్మకమైన వారిని దేవుని పక్షం నుండి దేవుని సమ్ముఖంలో ఉండేవారిని లెక్క చేయకుండా మరి హతము చేయించి ఆ పట్టణాన్నంతా కూడా ఆశీర్వదించబడిన వారిని చిన్నవారిని పెద్దవారిని కూడా స్త్రీలని పురుషుల్ని కూడా పసిబాలుని కూడా చంపేసినట్టుగా ఆ దోయకు ఆజ్ఞాపించినట్టుగా అంత పాపానికి ఒడిగట్టినట్టుగా సౌలు కనపడుతున్నాడు. ఇక్కడ 28వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 28:4-6 వరకు చూస్తే ఫిలిస్తీన్ దండెత్తి వచ్చి షూనేములో దగ్గర సౌలు ఇస్రాయేళ్ళందరిని సమకూర్చెను. వారు గిల్బోవలు దిగిరి సౌలు ఫిలిస్తీన్ దండును చూచి మనస్సునందు భయకంపమునంది యెహోవా యందు విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఊరీము ద్వారా నిన్ను ప్రవక్తల ద్వారా ఏమీ సెలవీయకుండెను. ఇప్పుడు తనకు భయం వచ్చింది. అన్యాయంగా మరి దావీదు నిమిత్తం మరి అంతమంది యాజకులను హతమార్చి చాలామందిని పట్టణాన్ని హతమార్చిన సౌలు, పాపభీతి లేనివాడై ఉన్న సౌలుకి ఇప్పుడు ఆపదొచ్చింది. తన ప్రాణాల మీదకొసరికి భయపడిపోయి ఫిలిస్తీన్ల గురించి భయపడిపోయి ఇప్పుడు దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుడు ఎందుకు చెప్తాడు దేవుడికి విరుద్ధంగా తన పాపం చేసి? దేవుడు ఎందుకు విరుద్ధంగా దేవుడు అతనికి ఎందుకు చేస్తాడు సహాయం? ఇక్కడ మనం చూసినట్టయితే ఏమి చెప్పలేదు. అక్కడ కర్ణపిశాచి దాని దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. అంతేకాదు తనతో శూరుడుగా ఉండి నమ్మకస్తుడిగా ఉండి దావీదు బలాఢ్యులు తనతో పాటు ఉన్న వారందరూ బలాఢ్యులు అయింటుండగా అంత మంచి సైనికుడిని అంత మంచి సైన్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు కాబట్టి సౌలు రాజుకి గతి పట్టింది. ఇక్కడ 31వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 31వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. అంతలో ఫిలిస్తీన్ ఇస్రాయేల్తో యుద్ధము చేయగా ఇస్రాయేల్ ఫిలిస్తీన్ ఎదుట నుండి పారిపోయిరి. గిల్బా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అభినాదాబు మిర్కిష్వాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయే వారితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడును తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగన సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరిని ఒక్క దినముననే మరణమైరి. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు న్యాయవంతుడుగా నమ్మకంగా ఉన్న దేవుని చేత అభిషేకించబడ్డాడని మరి రాజుగా అతను అవబోతున్నాడని భయపడి అతను రాజు అవ్వకూడదని దావీదుని దూరం చేసుకున్నాడు. దావీదుని అంతేకాదు చంపాలని చూస్తున్నాడు. అంతేకాదు యాజకులన్నా ఆయనతో పాటు ఉన్న మంచి సైనికులను కూడా బలవంతులైన సైనికులను కూడా మరి దూరం చేసేసుకున్నాడు అసూయ చేత. ఇక్కడ మనం చూస్తే నీతిమంతులైనటువంటి యాజకులు దేవుని పక్షమున దేవుని చేత ఎన్నుకొనబడిన యాజకులు దేవునికి నైవేద్యము దూపం వేసి దీపం వెలిగించి మందిరంలో బలులు దహన బలు పాప పరిహారార్థ బలు అపరాధ పరిహారార్థ బలు మరి అనేక బలులు అర్పిస్తూ ఇస్రాయేల్ పక్షం విజ్ఞాపన చేస్తున్న మరి వారిని కూడా
దయాదాక్షిణ్యం లేకుండా నాకు అసలు తెలియదు అని చెప్పినా సరే ఆయన ఆయనతో పాటు యాజకుడు అహీమెలకు అహీమెలతో వారి తండ్రి ఇంటి వారిలో ఉన్న 85 మంది యాజకులు ఏపోదు ధరించుకుని వచ్చిన యాజకుల్ని హతము చేయటమే కాకుండా నోవు పట్టణాన్నంతటిని కూడా హతం చేసి దేవుని భయం కొంచెమన్నా లేకుండా గర్వంగా తన అధికారాన్ని బట్టి అహంకారంతో ప్రవర్తించాడు సౌలు. ఇక్కడ 31వ అధ్యాయం మనం చూస్తే 8 నుంచి 10 వరకు చూస్తే మర్నాడు ఫిలిస్తీన్లు హతమైన వాడిని దోచుకొని వచ్చి గిల్బావు పర్వత మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనంలోనూ జయవర్తమానమును తెలియజేయటకై ఫిలిస్తీన్ దేశంలో నలుదిశలకు వాటిని పంపిరి. ఇక్కడ మనం చూస్తే మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవుడిలో ఉంచి అతని మొండెమును బేస్తాను పట్టణము గోడకు తగిలించిరి. అంతే అక్కడ 12వ వచనం కూడా మనం చూసినట్టయితే బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరిని బేస్తాను పట్టణం గోడ మీద నుండి దించి అని రాసి ఉంది. ఇక్కడ మనం చూస్తే సౌలు తలను ఛేదించి అతని ఆయుధములు తమ గుడుల్లో పెట్టుకుని జయవర్తమానంగా వాళ్ళు జయం పొందారని అంతా ఊరేగించారు సౌలు తలని. అంతేగాక అతని మొండెమును మరి అతని కుమారుల మొండెములను కూడా కళేబరమును కూడా ఆ పట్టణపు గోడకి బేస్తాను పట్టణం గోడ తగిలించినట్లుగా అవమానపరిచినట్లుగా చూస్తున్నాం. ఇతడు ఈ దేవుణ్ణి అవమానపరిచాడు, దేవుని యాజకులను అవమానపరిచాడు, నిర్దాక్షిణ్యంగా వారిని అందరినీ హతం చేశాడు. కానీ తన మరణకాలంలో నిర్దోషులైన తన కుమారుల ముగ్గురును చనిపోవలసి వచ్చింది, నీతిమంతుని యోనాతాను కూడా చనిపోవలసి వచ్చింది. తన ముగ్గురు కుమారులను పోగొట్టుకోవటమే కాకుండా తను చనిపోవటమే కాకుండా వారిని అవమానంగా పట్టణం గోడ తగిలించినట్లుగా తల ఛేదించి జయవర్తమానం పంపించినట్లుగా చూస్తున్నాం. మోసపోకుడి దేవుడు విక్రింపడు, మనుషుడు ఏమి విత్తునా పంటనే కోయను. దేవుడు ఉన్నాడు భయముతో వడకుతో రాజైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా మరి ఎవరైనాను ఎంత గొప్పవాడైనా ఎంత ధనవంతుడైనను దేవునికి భయపడి దేవుని భయభక్తులతో మన జీవితాన్ని గడపవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని అంతా ఆయన కొలుస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఆయన్ని నమ్మక ఆయన చూస్తున్నాడని మన క్రియలని ఎరుగున్నాడని గుర్తెరిగి మన ప్రవర్తన అంతట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన విధానంలో మన తలంపులో మన స్వభావంలో మనం ఎలా ఎవరిపై ఉన్నామో మనం గుర్తెరిగి మనం ఈ జీవితాన్ని గడపవలసిన వారం విన్నాం. భయభక్తులతో గడి ఎంత ధనవంతుడు ఆయనకి ఏమి లెక్కలేదు, రాజైన ఆయనకి లెక్కలేదు. ఆయన నామాన్ని అవమానపరిచిన వారిని దేవుడు ఖచ్చితంగా అవమానపరుస్తాడు, ఆయన నామాన్ని గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. జోముగల దేవుడు, ఇటు జోముగల దేవుడు మరి ఈయన అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికే ప్రభు కాదు, సర్వసృష్టికి సృష్టికర్త. ఆయన నమ్ముకుని ఆయన నమ్మకంగా సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గుర్తెరిగి ఆయన ఎందుకు వరకు వచ్చాడు భూమి మీదకి, ఆయన రక్తం ఎందుకు కార్చాడు, ఎందుకు బలి అయ్యాడు, ఎందుకు యజ్ఞమయ్యాడు, పాప పరిహారార్థమై మానవాళ్ళ రక్షణ కొరకై ఆయన మానవుల పాప పరిహారార్థమై తన రక్తం కార్చాడు, అది గుర్తెరిగి ఆయన ఎద్దకు వచ్చి రక్షణ పొందాలని, రక్షణ పొందని బిడ్డలు భయభక్తులతో వణకుతో ఆయన సముఖంలో మన జీవితకాలాన్ని గడుపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయనుగాక, దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమె ప్రార్థించుదాం. ప్రీతండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడి ప్రభా నీకు లోబడి నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా మనుషుడు ఏమి మీతను ఆ పంట ఎక్కువస్తాడని గుర్తెరిగి ప్రభా సౌలు జీవితం ద్వారా ఆయన చేసిన కార్యాల ద్వారా ప్రభా తను అనుభవించిన కీడుని మేము ఆయన జ్ఞాపకం చేసుకొని చూడగా మా జీవితాలు ఎక్కడ ఇంకా కీడుందో, ఎక్కడ నీకు విరుద్ధమైన పాపమాల ఉందో అదంతా నశింపచేసిన ప్రభా నీ వెలుగుతో మమ్మల్ని ఇంకా లోతుకు నడిపించి నాయన స్తోత్రం తండి. భయముతో వణకుతో భయభక్తులతో నిన్ను సేవిస్తూ ప్రభా నీ రాజ్యాన్ని కట్టే వరకు మేము అందరం ఉంటాం సహాయించమని వాకుండా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి రోగులుంటే స్వస్థపరిచి బలహీనలను బలపరిచి దేవుని కలిగి నడిపించమని మహిం పొందమని వాక్యపై మీ అభిషేకం నడిపించి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యం రక్షణ కార్యం మీరు జరిగించమని మహిం పొందమని నాయనా స్తోత్రం తండ్రి. నీ దీవుని ఈ వాక్యంపై ఉంచి నడిపించి అనేకులు ఉంటే కూడా ద్వారాలు తెరవమని మహింపొందమని ఏసునామ వాక్యం ద్వారా మీరు సూటిగా ప్రతి వ్యక్తితో మాట్లాడమని ఏసునామను బట్టి అడిగిబడి కొంచెం అనుపరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక, దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమెన్.